మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి. హైదరాబాద్ లోని విఎస్టీ ఇందిరా పార్క్ స్టీల్ బ్రిడ్జి ప్రారంభం అయింది. ఈ మేరకు 2.62 కిలోమీటర్ల మేర ఉన్న స్టీల్ ఫ్లైఓవర్ ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. అనంతరం బ్రిడ్జికి మాజీ మంత్రి నాయిని నరసింహారెడ్డి బ్రిడ్జిగా నామకరణం చేశారు. 450 కోట్ల రూపాయలు వ్యయంతో స్టీల్ బ్రిడ్జిని ప్రభుత్వం నిర్మించింది. ప్రారంభోత్సవం అనంతరం మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణ వచ్చాక ఇది 20వ ఫ్లైఓవర్ అని చెప్పారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఎస్ఆర్డీపీలో ఇది 36వ ప్రాజెక్ట్ అని తెలిపారు. ఇందిరా పార్కు ను అద్భుతంగా తీర్చిదిద్దే బాధ్యత తనదని చెప్పారు. లోయర్ ట్యాంక్ బండ్, ఇందిరా పార్క్, హుస్సేన్ సాగర్ కు కనెక్టివిటీ కల్పిస్తామన్నారు. గతంలో హైదరాబాద్ లో మతాల మధ్య పంచాయతీలు ఉండేవన్న కేటీఆర్ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదని చెప్పారు. గత పాలకులు ఇప్పుడు అభివృద్ధికి అడ్డుపడుతున్నారని ఆరోపించారు. ఈ క్రమంలోనే తెలంగాణలో ఇప్పటి వరకు ట్రైలర్ చూపించామన్న ఆయన ప్రతిపక్షాలకు త్వరలో సినిమా చూపిస్తామని వెల్లడించారు. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.